తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత 40 లక్షల ఎకరాలలో వరి కోత వస్తూ ఉన్నది. ఆల్ టైం రికార్డ్ బ్రేక్, సుమారు 14 నుంచి 15 లక్షల ఎకరాలలో మొక్క కోతలకు వస్తూ ఉంది. ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి. 50-60 లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొట్ట తొలిసారి. తెలంగాణ సొంత రాష్ట్రం అయిన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో. కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్య పోలేకపోయినాను. ఏది ఏమైనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి మీద నిల్చుండి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప స్పిరిట్తోని ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినారు. ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వారి సమాధానంలో అదే అప్పీల్ చేసినారు. అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు రైళ్లు నడవవు, విమానాలు నడవవు నాకు తెలిసి. ఆల్మోస్ట్ ఆయన డిక్లేర్ చేసినారు, బహుశా అఫీషియల్గా ఈ సమయంలో ప్రకటించే ఆస్కారం ఉంటుంది. నేడు కానీ రేపు కానీ వారి జాతికి సందేశం ఇచ్చి బహుశా చెప్తారేమో, కొన్ని పాలసీస్ కూడా మనం ప్రకటిస్తారేమో. దట్ ఈజ్ అవైటెడ్. డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అవైటెడ్. సెంట్రల్ గవర్నమెంట్తో మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా మనం ఫలితం సాధించామని చెప్పలేం. కానీ కరోనా వైరస్ను నియంత్రించడంలో, దాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పకుండా ఇలా ఇండియా ఇతర దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి స్థితిలోనే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి దేశం, అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తి, ప్రపంచాన్ని శాసించే దేశం, ఈవెన్ హెలికాప్టర్ అంబులెన్సెస్ ఉండేటువంటి దేశం, ఏదంటే అది ప్రపంచం నుంచి తెప్పించుకునే శక్తి ఉండే దేశం, వాళ్ళే సతమతమవుతూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ రోజుకు 2000 మంది అక్కడ చనిపోతూ ఉన్నారు. ఇంకో 10 లక్షల మంది ఇప్పుడు 10,000 మంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఈరోజు రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే 4 లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయినట్టు చెప్తూ ఉన్నారు. టుడే ఇండియాలో మనం 7,000 పైచీలకు మాత్రమే ఎఫెక్ట్ అయినాం. చావులు కూడా 300లోపే ఉన్నాయి. ఈరోజు వరకు బహుశా ఈరోజు కొన్ని పెరుగుతాయేమో మహారాష్ట్రవాన్ని కలిపితే. అంటే మంచి నియంత్రణలో 135 కోట్ల జనాభాకు మనం సరిచూసుకుంటే తప్పకుండా కంట్రోల్లో ఉంచుకున్నట్టే లెక్క. దీనికి ప్రజలిచ్చిన సహకారమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి. ప్రజలు బాగా సహకరించినారు, బాగా కంట్రోల్ చేసుకున్నారు, స్వీయ నియంత్రణ పాటించినారు. వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంక కొంచెం సమయం ఓపిక పట్టుకుని ఉన్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా. నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. మేమేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలుగా. ఏప్రిల్ 30 వరకు మా దేశం నుంచి మహమ్మారిని తరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుకుతాం కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. ప్రజలు కూడా దయచేసి సహకరించి ఈ గండం నుంచి గట్టెక్కడానికి నియంత్రణ పాటించాలని. ఇప్పటిదాకా ఏ విధంగా పోతున్నారో, కులము మతము జాతి అని లేకుండా ఆల్ రిలీజియస్ ప్రోగ్రామ్స్, ఆల్ మ్యాస్ గ్యాదరింగ్స్ అన్నీ కూడా బ్యాన్ చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ 31 వరకు దేన్ని కూడా అనుమతించరు, ఏ చిన్న సమూహాన్ని కూడా అనుమతించరు ఎట్టి పరిస్థితులలో. కానీ వ్యవసాయ రంగాన్ని మాత్రం అనుమతిస్తారు. వ్యవసాయం లేకపోతే మనకు భూమ దొరకదు. ధాన్యం వచ్చింది, కోతలు జరగాలి. అదేవిధంగా ఆ పంట అంతా కూడా చేతికి రావాలి, ఎఫ్సీఐకి పోవాలి, అదంతా జరగాలి. తర్వాత ధాన్యాన్ని ప్రాసెసింగ్ చేసేటువంటి ఆహార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సపోజ్ వడ్లను పడితే తప్ప బియ్యం కావు, కాబట్టి రైస్ మిల్లులు జరుగుతాయి, రైస్ మిల్స్ ఆర్ పర్మిటెడ్. అట్లానే గోధుమలు పిండి చేస్తే తప్ప మనకు పిండి దొరకదు, ఆ పిండి జరగాలి. కాబట్టి ఫ్లోర్ మిల్స్ పిండి మరలు అనేవి కూడా అనుమతి ఉంటుంది. అట్లానే ఏదైనా ఆయిల్ సీడ్స్ వస్తే వాటిని నూనె తయారు చేస్తే తప్ప మనకు వంటలకు నూనె అందదు. కాబట్టి ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. బహుశా ఆహార ఉత్పత్తులను వాల్యూ యాడిషన్ చేసి మనకు తిండి కోసం నిత్యావసర సరుకుల కింద అందించేటువంటి ఇండస్ట్రీలన్నింటినీ అనుమతిస్తూ ఉన్నాం. అవి అనుమతించబడాలి. కూరగాయలు ప్రతిరోజు మనకు రావాలంటే వ్యవసాయాన్ని తప్పకుండా అనుమతించాలి. ఇట్లా గతంలోనే నేను ప్రకటించున్నాను, అనుమతించబడిన రంగాలు కొన్ని ఉన్నవి, వాటిని అద్భుతమైనటువంటి మనం చేసుకుని ముందు పోతూ ఉన్నాం. ఎందుకంటే ఒక సత్యం మనందరం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మన దేశ జనాభా, మన జనసంఖ్య 135 కోట్లు. మొత్తం ప్రపంచంలో, ఈ విశ్వంలో భారతదేశానికి అన్నం పెట్టేటువంటి శక్తి ఏ దేశానికి కూడా లేదు. మనం ఎవరు సాధరు. మన మనం అసలు తెలంగాణ రాష్ట్రం కంటేనే ఒక 100 దేశాలు చిన్నవి ఉంటాయి. 100 కంట్రీస్ ఆర్ స్మాలర్ దాన్ తెలంగాణ స్టేట్.
అంటే ఏ దేశం మనకు అన్నం పెడుతుంది? ఇంత పెద్ద విశాల భారతదేశానికి తెలంగాణ ఓ టీకే. సో మనకి ఇవాళ అన్నం పెట్టరు, భోజనం దొరకదు. అంటే మనం ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. నేను మోడీ గారి గురించి చాలా సీరియస్గా చెప్పినాను, ఎందుకంటే మనం సెల్ఫ్ రిలయంట్ ఉన్నాం. ఫుడ్ సెక్టర్లో ఎవరిని దేహి అని అడుక్కునే పరిస్థితులు లేం. ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం తన స్థాయిని కోల్పోకూడదు. మన ఆహారం మనమే సంపాదించుకోవాలి, మనకి ఎవరు పెట్టరు. కాబట్టి మన రైతాంగాన్ని అనుమతించాలి, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని అనుమతించాలి. అప్పుడే 135 కోట్ల పొట్టలు మనం నింపుకోగలుగుతాం, స్వావలంబన కొనసాగించుకోగలుగుతాం. కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఫుడ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్, వెజిటేబుల్ గ్రోయింగ్, అవన్నీ కూడా పర్మిట్ చేయబడతాయి. ఎందుకంటే దూరంగా విశాలంగా గ్రామాలలో ఉంటాయి, అవి ఐసోలేటెడ్గానే ఉంటాయి. కాబట్టి అక్కడ కూడా కొంత నియమాలు పాటిస్తూ ముందుకు పోవాలి, కొంచెం ఐసోలేషన్ పాటిస్తూ.